ఈ మచిలీపట్నం దీన్ని బందర్ రోల్డ్ గోల్డ్ పరిశ్రమ అంటారండి. ఇది సుమారుగా 130 సంవత్సరాల నుంచి ఈ చిలకలపూడి కేంద్రంగా కేంద్రీకృతమై ఉంది. అప్పట్లో దీన్ని చిలకలపూడి బంగారం అని పిలుస్తూ ఉండేవాడు. ఇది మచిలీపట్నం చిన్న కుటీర పరిశ్రమగా మొదలయ్యి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో సుమారుగా 12 కిలోమీటర్ రేడియస్లో ఇది సుమారుగా 40,000 మందికి ఉపాధి కలిగిస్తుందండి. ఇప్పుడు ఈ జ్యువెలరీ పార్క్ అనేది ఈ 2004లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ క్లస్టర్ కాన్సెప్ట్లో దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని ఎంఎస్ఎంఈ క్లస్టర్గా గుర్తించారండి 2005లో. అప్పట్లో అపిట్కో వాళ్ళు వచ్చి దీన్ని ఏజెన్సీగా వాళ్ళు వచ్చి ఇక్కడ స్టడీస్ అంతా చేసి ఈ యూనిట్లన్నింటినీ ఒకే చోటకు చేర్చి వాళ్ళకి కామన్ ఫెసిలిటీస్ అని ఏర్పాటు చేస్తే ఇది మరింత అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో మరి గౌరవ స్వర్గీయ శ్రీ రాజశేఖర్ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏపీఐసి వారి దగ్గర నుంచి దీన్ని మాకు 42 ఎకరాలు అతి తక్కువ ధరకు మేము తీసుకుని ఈ జ్యువెలరీ పార్క్ అనే పేరు అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో మరి ఇది చిన్న చిన్న ఉత్పత్తిదారులకు సంబంధించిన దాని మూలంగా అప్పట్లో ముఖ్యమంత్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకుని మాకు ఇంటర్నల్గా రోడ్లు అలాగే పవర్ కోసం ఈ 22 KV సబ్స్టేషన్ అలాంటివన్నీ వాళ్ళు సుమారుగా అప్పట్లోనే ఇప్పుడు నాని గారు కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన పేరు వెంకటరామయ్య గారు, ఆ సందర్భంలో 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వ్యయంతో పూర్తిగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తర్వాత కాలంలో ఏమైందంటే ఈ తెలంగాణ యాజిటేషన్ కానీ ఈ తెలంగాణ యాజిటేషన్ ఇవన్నీ మొదలైన సందర్భంలో కొంచెం అభివృద్ధిలో గ్యాప్ రావడం జరిగింది. మరి మేము కూడా మా కార్యవర్గం మేమంతా రాత్రింబవళ్ళు కష్టపడి అటు ఎంఎస్ఎంఈ వాళ్ళు ఢిల్లీ వాళ్ళతో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో కానీ సంప్రదింపులు జరుగుతూ ప్రస్తుతం ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ జ్యువెలరీ పార్క్కి అహర్నిశలు కృషి చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం 236 ప్లాట్లు దీంట్లో ఉన్నాయండి ఈ ఎస్టేట్లో. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ 140 వరకు చేస్తున్నాయి. ఒక 60-70 నిర్మాణ దశలోనూ ప్రారంభించే దశలోనూ ఉన్నాయండి. అప్పట్లో కూడా ఏమైందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మన ఏపీఎస్ వారు ప్రభుత్వ సహకారంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బందర్ మున్సిపాలిటీ నుంచి మంచినీటి సౌకర్యం కూడా అతి తక్కువ ధరకే ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఇటీవల కాలంలో మన పేరు వెంకటరామయ్య గారు నానిగారు మంత్రివర్యులుగా బాధ్యత చేపట్టిన సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఇచ్చిన మాకు ఇచ్చిన మాట ప్రకారం మా పరిశ్రమ మొత్తానికి ఈ జ్యువెలరీ పార్క్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమ అన్నిటికీ యూనిట్ ధర 3.5కు ఇవ్వడానికి వారు అంగీకరించి ఆల్రెడీ జీవో కూడా ఇవ్వటం జరిగింది. గౌరవ అధ్యక్షులకి, మా కమిటీ మెంబర్స్కి, పాలకవర్గానికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు, ముఖ్య సలహాదారులకు, మా జ్యువెలరీ పార్క్ సంఘ సభ్యులకు, మా వ్యాపార ఖాతాదారులకు, మా సంఘ కార్మికులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం మరింత అభివృద్ధి పదంలో మన జ్యువెలరీ పార్క్ నడవాలని, మనందరి వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మీ పివి శుభాకాంక్షలు.